దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చిన్న మీకందరికీ ప్రభు పేర వందనాలు. మరి ఒక దినాన అనుదిన వాక్యాహారంలో పాలు పొందటానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. రండి, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. 5వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాను. 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుతున్నాను. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు. ఇట్లుండియు మీరు పొంగుచున్నారే గాని మీరెంతమాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కొరింథీ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. మొదటి వచనం 2వ వచనం చదివి ఉన్నాం. కొరింథ సంఘంలో ఉన్నటువంటి వదంతి, సంఘములో ఒక వదంతి ఉందట. ఏమిటా వదంతి? మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు. అన్యజనులలో సహితము జరుగనటువంటి కార్యము, సంఘము అని పిలువబడుతున్నటువంటి వారిలో ఈ కార్యం చోటు చేసుకోవడం చాలా ఆశ్చర్యకరం. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు కదా. మీరు అన్యజనులు కారు, మీరు స్వజనులు. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘంలో ఒక వదంతి జారత్వం ఉన్నది. జారత్వము అంటే శారీరక పాపమే, అక్రమ జీవితం. ఏమిటి జారత్వము అంటే, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. తండ్రి భార్య వీనికేమవుతుంది? తల్లి అవుతుంది. అంటే తండ్రి భార్య అంటే ఆ తండ్రికి అనేక మంది భార్యలు ఉండొచ్చు, ఇతడు ఓ భార్యకు జన్మించినవాడు, ఇంకా అతని తండ్రికి ఇతర భార్యలు ఉన్నారు కదా, వారిలో ఒకతను ఇతడు ఉంచుకున్నాడట. ఇది జరిగిన ఒక ఘోరమైన కృత్యము. ఇటువంటి పరిస్థితిలో సంఘం ఏం చేయాలి? ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంతమాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జారత్వము చేసినవాడు ఒకడు, కానీ పౌలు భక్తుడు సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు.
మీలో ఈ వదంతి ఉంది, మీలో జారత్వం ఉంది, మీలో ఒకడు తన తండ్రి భార్యతో పోతూ ఉన్నాడు, ఇట్టి కార్యం అన్య జనాంగంలో కూడా జరగదు కదా, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ ఏమాత్రము మీరు దుఃఖపడిన వారు కారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి సంఘంలో ఎదురైనప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులు చేయవలసిన పనేమిటి, ఏం చేయాలి? మొట్టమొదట దుఃఖపడాలి. సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఉన్న ఆ పాపమును చూచి లోతు నొచ్చుకున్నాడు. పొడవబడినట్టుగా తను అనుభూతి చెందాడు. సంఘములో ఇలాంటి కార్యములు జరిగినప్పుడు సంఘము ఉప్పొంగవలసిన పని లేదు, దుఃఖపడాలి, కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. అది నాకు సంబంధం లేదు, నీవు ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘంలో ఇటువంటి కార్యం చోటు చేసుకున్నప్పుడు, ఆ విషయం మన చెవిని పడినప్పుడు మనము దుఃఖపడక చేస్తున్న పని ఏమిటంటే, దానిని మనము సరిచేయవలసిన వారమై ఉంటే దాన్ని సరిచేయకపోగా ఇంకా దానిని ఇతరులకు మోసుకొని వెళ్ళే విధంగా ఉన్నాం. దాని ద్వారా సమస్య ఇంకాస్త జటిలమవుతుంది తప్ప పరిష్కరించబడదు. సంఘంలో ఇలాంటి కార్యములు జరిగినప్పుడు చేసిన వాణ్ణి మనం గద్దించవచ్చు, చేసిన వాణ్ణి మనం ఖండించవచ్చు, ఇంకా తీవ్రతను బట్టి అటు వాణ్ణి వెలివేయవచ్చు కూడా. పౌలు భక్తుడు మాట్లాడారు, అటు వాణ్ణి మీరు వెలివేసిన వారు కారు. తనకు తల్లి వరసలో ఉన్న ఆవిడను ఉంచుకోవడం అన్యజనులో సహితం ఇటువంటి కార్యము జరగదు కదా. ఇంత జరిగినప్పుడు మీరు ఎట్లా ఉప్పొంగుతారు, మీరు ఎట్లా అతిశయపడతారు? మీరు చేయవలసిన పని ఏమిటి? దుఃఖపడుట, అయ్యో అని ఆక్రందించి కన్నీరు గార్చి ప్రార్థన చేయటం. కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారిని విడిపిస్తాడు. అలా చేయకుండా మనం చేస్తున్న పని ఏమిటంటే, ఓ ప్రక్క అతిశయపడుతున్నారు ఇంత జరుగుతున్నా, దానికి సంబంధించిన ఏమి ఆలోచన చేయటం లేదు. ఒకవేళ ఆలోచన చేస్తే ఆ విషయాన్ని వెల్లడి చేయటం తప్ప ఇక ఏది చేయటం లేదు. విషయాన్ని ఇతరులకు వెల్లడి చేయటం అనేది జ్ఞానవంతమైన పని కాదు కదా. దాని ద్వారా జరిగేది ఏమిటి, దాని ద్వారా వచ్చే ఫలితం ఏమిటి? ఫలితం శూన్యం, నష్టమే జరుగుతుంది. కాబట్టి ఈ కార్యము ఒకవేళ మనకు కంటబడినప్పుడు వారిని ముఖాముఖిగా ఖండించవాలి, ముఖాముఖం ఖండించి మాట్లాడాల్సిందే. దేవుని బిడ్డలారా, ఇది కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా సంఘం ఉప్పొంగటం, ఆనందించటం, అతిశయించటం అనేది సరి అయిన పని కాదని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఏ వ్యక్తి అయినా సరే పాపంలో పడినప్పుడు వానితో వ్యక్తిగతంగా మాట్లాడటం, వాణ్ణి సరిచేయటం, వాణిని ఖండించటం, ఎన్ని మార్లు చెప్పినా విననొల్లకపోయినప్పుడు వెలివేయటం, ఇది సంఘక్రమము. ఇది పౌలు నేర్పుతున్న సత్యం. ఇది పౌలు సంఘానికి వెల్లడి చేస్తున్నటువంటి కలిగి ఉండవలసిన సత్యం. కాబట్టి దేవుని బిడ్డారా, సంఘం పట్ల బాధ్యత కలిగిన వారు వారి యొక్క ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. సంఘం పట్ల బాధ్యత లేనివాడు అనవసరంగా విషయాన్ని వెల్లడి చేసి
దాన్ని నష్టపరుస్తాడు. అపవాది కార్యం జరిగినప్పుడు వివేకం కలిగి సంఘంలో ఉన్న బిడ్డలు పనిచేయాలి. ఇది మనం సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులముగా కలిగి ఉండాల్సిన వివేకం. ఇటువంటి వివేకం కలిగి మనం ముందుకు సాగుదాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమెన్. తండ్రి, మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్కుకై వందనాలు. ఈ దినమున మీ మాటలు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తూ మహిమను ఆరోపిస్తూ యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. కృప సమృద్ధిగా మనకు తోడై నడిపించునుగాక. ఆమెన్.